చిత్తూరు నగరంలో హోటల్ నిర్వాహకుల అక్రమాలపై కమిషనర్ అరుణ కొరడా జులిపించారు. నగరంలో 21 జీఈ కేసులు నమోదు చేశారు. స్థానిక హోటల్ ఎన్పిఎస్ భాస్కర విష్ణుభవన్ హోటళ్లను నగర కమిషనర్ డాక్టర్ జే అరుణ బుధవారం మధ్యాహ్నం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కొంగారెడ్డిపల్లెలోని హోటల్ ఎన్పిఎస్ భాస్కర వంటశాలలో తనిఖీ సందర్భంగా ఫ్రిడ్జ్లో మాంసంతో వండిన పదార్థాలు ఉండడాన్ని గుర్తించి వాటిని తనిఖీ చేశారు. ఇందులో కొన్ని రోజుల క్రితం నుంచి నిల్వ చేసిన రొయ్యలు, చేపలు, మాంసాన్ని గుర్తించారు. ఇందులో చాలా వరకు కుళ్ళిన స్థితిలో ఉండడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిత్యం రద్దీగా ఉండే ఇలాంటి హోటల్లో సైతం మాంసం ఉత్పత్తులను ఫ్రిడ్జుల్లో ఎందుకు పెడుతున్నారని తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆహార పదార్థాల శాంపిళ్లను సీజ్ చేశారు. వంటశాల అపరిశుభ్రంగా ఉండడంతో పాటు వ్యర్థాలను ఇక్కడే పడేయడం గుర్తించారు. అలాగే విష్ణుభవన్ హోటల్లో తనిఖీ చేశారు. వంటశాల అల్పాహార పదార్థాలను పరిశీలించారు. వంటశాల పరిశుభ్రంగా ఉంచుకోవాలని హెచ్చరించారు. హోటళ్ల తనిఖీ అనంతరం నగర కమిషనర్ డాక్టర్ జే అరుణ మాట్లాడుతూ, నగరంలో ఎన్నడూ లేని విధంగా గడిచిన 3 రోజుల్లో 21 జీఈ కేసులు నమోదయ్యాయని, దీనికి తోడు ప్రజల నుంచి ఫిర్యాదులు రావడంతో బుధవారం నగరంలో రద్దీగా ఉండే 2 హోటళ్లను ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంహెచ్ఓ డాక్టర్ లోకేష్, ఏసీబి రామకృష్ణుడు, శానిటరీ ఇన్స్పెక్టర్లు చిన్నయ్య, లోకనాథం, నరసింహ, ప్రజారోగ్య రెవెన్యూ, టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులు పాల్గొన్నారు. ఈ నెలలో మనకి 21 జీఈ కేసులు అనేది నమోదయ్యాయి. జీఈ కేసులు ముఖ్యంగా మనకి ఏమంటారు, అన్హైజీనిక్ ఫుడ్ కన్స్యూమ్ చేయడం వల్ల వస్తుంది. మనకి మేజర్ ఫుడ్ వెండర్స్ వీళ్ళు, ఎన్పిఎస్ భాస్కర్ అనేది ఎప్పుడు చూసినా రష్గానే ఉంటుంది. సో వి థాట్ దట్ హ్యావ్ ఎ సడన్ విజిట్ ఒకసారి చూసి ఎలా ఉంది ఏంటి అని అనుకున్నాము. కానీ ఇక్కడ వచ్చి చూసిన తర్వాత సిచ్యుయేషన్ మాత్రం చాలా హారిబుల్గానే ఉంది. అంత ఫ్రాజన్ మీట్ అనేది ఉంది. ప్రాన్స్ అనేవి అసలు ఎన్ని మంత్స్ కింద తెప్పించాయి, ఆల్రెడీ కుళ్ళిపోయి ఉన్న వాటిని వాళ్ళు ఫ్రీజ్ చేసి ఉన్నారు. ఫిష్ కూడా కంప్లీట్లీ ఫ్రోజన్ ఉంది. అండ్ చికెన్, మటన్ కూడా ఏదైతే చికెన్ 65 కైండ్ ఆఫ్ థింగ్ రెగ్యులర్గా సేల్ అయ్యే ఐటమ్స్ని కూడా ఫ్రోజన్ మీట్ పెట్టు వాళ్ళు సేల్ చేస్తున్నట్టు గుర్తించడం జరిగింది. అలాగే ఇక్కడ పనిచేస్తున్న 25 మంది వర్కర్లలో ఎవరికి కూడా ప్రీవియస్గా గత 2 సంవత్సరాల నుంచి ఎలాంటి హెల్త్ చెకప్ సర్టిఫికేట్స్ లేవు. అండ్ ఒక్కరు కూడా గ్లౌజెస్ వేర్ చేయడం లేదు. కిచెన్ మొత్తం కూడా కంప్లీట్ అన్హైజీనిక్గా ఉంది.